ప్రజల్లో అతనికి ఉన్నటువంటి క్రేజ్ కానీ ప్రజల యొక్క అతనున్న ప్రజలు కానీ ఇతని పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కానీ ఎందుకంటే చాలా సందర్భాల్లో తీని మల్లన్న అంటే కింద పడిపోతున్నప్పుడు కూడా ప్రజలే లేపి ఆయనకు డబ్బులు సహాయం చేసి ఆయన క్యూచర్లను పెట్టుకోవడానికి సహాయం చేసి చాలా ప్రజలు పెట్టిల్లు ప్రజలే సహాయం చేసి పెట్టించారని చెప్పేసి చెప్పడం క్యూ క్యూన్యట్టుకున్నాడా అన్న తుపతు పూసరా నా విని బయటకు అసలు చెప్పుకుంటే క్యూ క్యూ న్యూస్ ఛానల్ ఫౌండర్ మోషం సీన్ అన్న ఓకే క్యూ న్యూస్ ఛానల్ ఫౌండరు ఇంత ముందు ఛానల్ పేరు తిన్ మార్మల్ అన్న ఛానల్ ఉండేది అవును అవును తర్వాత ఉజూర్ నగర్ ఎప్పుడైతే ఎలక్షన్ అయినాయో దాంట్లో ఈయన పూటుమ కూడా పోటీ చేసిండు కదా పద్మక్క మీద పోటీ చేయగానే ఈయనే అది ఇప్పుడు ఇక్కడ కదా ఈయన బ్రోకర్ విషయాలు ఈయన మెయిల్ విషయాలు తెలుసు అందుకనే పట్టుమంటే ఒక వెయ్యి కోట్లు కుదరాలి నాకు ఎనిమిది వందల పైచలు కోట్లు వచ్చినాయి తర్వాత నేను తలకై పట్టుకొని ఏం చేయాలి ఏంది కథ కరకన్నా ఫీచర్ ఏంది అనుకుంటే అనే వ్యక్తి నేను కూర్చోబెట్టి ముంగడ చేయాల స్ట్రాటజీ ఏంది ఎట్లా మనం చెప్తా అడిగితే మూషంసిన కాలు పట్టుకుంటే ఏం చేయాలి నా నువ్వే కాపాడాలి ప్రభుత్వం దృష్టిలో పడ్డా ఏదో ఒక జాగాలో సేవ్ చేయను కానీ అన్న టీన్ మార్మల్ అన్నది ఛానల్ ఉంది కదా దాన్ని క్యూ న్యూస్గా చేంజ్ అయ్యి చేంజ్ చేసి ప్రస్తుతం ప్రజలు ఏదైతే పేపర్ చదువుతున్నారు కదా పేపర్ కొనుక్కు చదవాల్సిన అవసరం వాళ్ళకి ఇయకు మనం నువ్వే ఒక స్క్రీన్ పెట్టుకున్నా స్క్రీన్ పెట్టుకున్న స్క్రీన్ అప్పుడు ఆలోచన తాలేదు ఒక తాడు కట్టి దానికి పేపర్లు పెట్టి పేపర్ న్యూస్ చదువుకుంటా ఆ న్యూస్ లో ఉన్న అంతర్యం ఏంది లోపల ఏంది ఉన్నది ఏంది నిజం వార్తనా అబద్ధం వార్తనా అని ప్రజలకు తెలిసి చేయడం అదే చేయమని చెప్పిండు కెమెరా పెట్టుకుని చేయమని చెప్పిండు దాని తర్వాత ఈయన పేపర్ చదవడం ఇది కథాకారక ఇవన్నీ మూషంసిందని చెప్పిన స్ట్రాటజీ ఇవన్నీ ఈయన సొంతంగా పెట్టుకున్న తెలియదు ఈయన ఈయన అంత లేదని నాకు దద్దమ్మ ఏదో ఇప్పుడు ఇప్పుడు కొంచెం పబ్లిక్లో కొంచెం పాపులారిటీ వచ్చింది అనుకుని అదే గుర్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫ్యూచర్ ఇదే పబ్లిక్ చెప్పులతో కొడుతున్నారు ఆ రోజు వస్తుంది మళ్ళీ అంటే ఒక రకమైనటువంటి అభిమానం ప్రజల్లో ఉంది సపోర్ట్ ఉంది అని అంటున్నారు ప్రజలు ఆయన 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 బాబాజాలను నచ్చే కదా మీరు కూడా అందరూ జాయిన్ అయ్యారు అందరు కమ్యూనిటీ ప్రజలే కాదు అతను ప్రశ్నిస్తున్నాడు అని నేనే పోయినా నా అభిమానంతో నేనే పోయినా అరే నిజంగానే ప్రశ్నిస్తున్నాడు కదా ఏంది అని పోయినా కానీ కొన్ని కొన్ని విషయాలు నాకు ఎక్కడ నచ్చలే అంటే అప్పటి నుంచి నేను చేస్తున్న లంగాపాలతోనే కొంచెం దూరం ఉన్న నేను ఈయననుకున్నాడు నాకు వీనికి కొంచెం పాపులారిటీ వచ్చింది కదా అని కొంచెం నా నిష్పేడుతున్నాడు అనుకున్నాడు నో అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరన్నా నాయకులు చూసుకున్న ల్యాండ్ కబ్జాలు ఏదో చేద్దాం అనుకో వాళ్ళు చేసేది ఇంత ఆయన చూపించేది కొండంత మార్నింగ్ లైవ్లో ఫోన్ చేస్తాడు ఏదైనా ఒక బాధితులు ఎత్తారు కదా బాధితులు వచ్చిందంటే కథం ఈయన కాదు దసరా పండుగ అనుకో నువ్వు సరుచుకోవచ్చు కా డబ్బులు ఇప్పుడు పలానా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాన్స్టిట్యకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే సార్ మాకు ల్యాండ్ కబ్జాలు చేసిన అనగానే ఆయన ఫోన్ చేస్తాడు ఎమ్మెల్యే గారు ఇట్లా పదన వ్యక్తులు నాది వచ్చిళ్ళు మరి ఏం సంగతి అది అంటాడు ఓకే ఒకవేళ నిజంగా చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఓకే మరి వాళ్ళకి న్యాయం చేయాలంటారు సరే మళ్ళీ పంపినది అది చిన్న చిన్న వాళ్ళు క్లోజ్ అయిపోతుంది పెద్ద పెద్ద డీల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద డీల్స్ పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెద్ద పెద్ద కోట్లు ఉంటాయి కదా ఒకవేళ నిజంగానే వాళ్ళు వెళ్ళి అనుకో వాళ్ళ డైరెక్ట్ ఫోన్ చేయడు అప్పుడు పెద్ద పెద్ద డీల్స్ ఉంటాయి ఏ పది ఇరవై లక్షలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడతాడు అది కూడా మాక్సిమం మాట్లాడాలనుకో పెద్ద పెద్ద డీల్స్ ఉంటాయి కదా కోట్లకు సంబంధించి అవి ఏం చేస్తాడునే ఫస్ట్ ఈ ఎవరైతే బాధితులు వచ్చులో వాళ్ళని ఇప్పుడు ఈ స్టూడియో ఉంది కదా ఈ స్టూడియోలో తీసుకొస్తారు నేను వార్తలు స్టూడియోకి నేను కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేసుకుంటాడు చెప్పమ్మా మీరు ఎక్కడించలచ్చు ఏంది మీ పేరు ఏంది మీ ఊరు ఏంది మీ వాడేది మీరు ఏమి మీద కబ్జా చేసి మీ కాన్స్టెన్సీ ఏంది ఏ వచ్చింది అడగానే వాళ్ళు వీళ్ళ మా వీళ్ళు ప్రూఫ్స్ చూపించుకొని మా దగ్గర పట్టాలు ఉన్నాయి సార్ ఇవి ఉన్నాయి సార్ అవన్నీ పానీలు ఉన్నాయి సార్ అని వీళ్ళ గొడవ పోసుకుంటారు ఓకే ఈయకు కొడుకు ఈ వీడియో దొరుకుతాయి కదా ఈ వీడియో తీసుకొని టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఈయన సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేలు కానీ నాయకులతోని ఈయన అటు ఫార్వర్డ్ చేపిస్తాడు కొంతమంది అందరు నాయకులు అంటే టీఆర్ఎస్ లో చాలా మంది మంచోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది చిడ కూడా ఉన్నారు ఈయన ఆ కాన్ఫరెన్స్ ని ఈయనకు తెలిసిన వ్యక్తులు ఎవరు ఉన్నారో ఆ కాన్ఫరెన్స్ సంబంధించిన వ్యక్తులతో ఈ వీడియో పంపించేసి ఈ వీడియోకి పంపిణా అని చెప్తాడు ఈ వీడియో పంపించగానే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మరి వ్యక్తులు బాధితులు తిరుమానమాలం దగ్గర వెళ్ళు ఏం సంగతి మరి రేపు పొద్దుగా పుసుకున్న లైవ్లో చెప్తే ఇజ్జది పోతే నెక్స్ట్ టికెట్ ఇబ్బంది అవుతుంది నీకు రెప్యుటేషన్ పడిపోతుంది ఏ మొన్నట్టు కానీ ఇఫ్ ఇన్ కేసు అది పది కోట్లు అనుకో ల్యాండ్ పది కోట్లు అనుకో ఏ ఎంత మాట్లాడాలి అని పుసుకొని మధ్యవర్తి అనుకో ఏ మాట్లాడరు రెండు మూడు కోట్లకు మాట్లాడాలన్నారు ఇక పది కోట్ల సంబంధ ల్యాండ్ ఒక రెండు మూడు కోట్లకు సెట్ చేసుకున్నాడుగా మధ్యవర్తికి ఎంతమంది ఇస్తాడు ఈయన అకౌంట్లో పడిపోతాయి అకౌంట్లో నా అకౌంట్ కాదు లిక్విడ్ క్యాష్ వచ్చేస్తాయి ఎక్కడికొక్కడికి ఇక మళ్ళీ బాధితులు ఏమైందిరా ఏమైందిరా వీడియో తీసుకుంటు కారా అప్లోడ్ చేస్తా అంటే గారా ఇది చేస్తా చేస్తాం కదా మాకు న్యాయం చేస్తావాంటివి కారా అని మీ నెంబర్ తిరుగుతే ఆఫీస్ టైం తిరుగుతే ఇంకో జర వెయిట్ చేయండి వాళ్ళు రౌడ్ షీటర్లు గుండాలు అర్థమవుతుందా మీకు పానం కావాలన్నా మీ ప్రాపర్టీ కావాలన్నా పానం ముఖ్యమా ప్రాపర్టీ ముఖ్యమా ఎందుకు బతుకుంటే ఎందుకు సంపాదించుకోవాలి అంటాడు మరి అలాంటి వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేసి మీరు సెటిల్మెంట్ చేసుకున్న విషయం మీకు వీలు అర్థం కాలేనా ఓకే 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 ఈ ఏమనుకుంటారు ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రజలకు తెలిసి సెట్ అయిపోతుంది అని వీలు అనుకుంటారు కానీ ఆడ ప్లే కాదు ఆడ సెటిల్మెంట్ అయిపోతే అయిపోతుంది సెటిల్మెంట్ అయిపోతది ఏం చేస్తాడు సెటిమెంట్ ఇంత చేస్తే నాయన జరుగుతుందో వీళ్ళంతా ఊహలో ఉంటారు న్యాయం జరిగేది భూమే జరిగేది అక్కడ ఓకే నేను మాత్రం సెట్ అయిపోద్ది సెటిల్ అయిపోతుడు ఇక్కడ న్యాయం జరిగేదో వాళ్ళకి ఇక పట్టా బుక్లు అత్తలేవా లేదా పానీలు ఎత్తలేవు పానీలు ఎత్తలేరా ఇబ్బంది పెడతా ఆర్ఏ విఆర్ఓ లేకపోతే సర్వేరు ఇబ్బంది పెడతాను పోలీస్ కేసులు ఇవి గీనే గీ ల్యాండ్ సెటిల్మెంట్ పెద్ద పెద్ద మరి ఆయన దగ్గర చాలా కంటెంట్ ఉంది ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా కోటి నలభై లక్షల ఎకరాలకు సంబంధించి ధరణి పోర్టల్కి సంబంధించి కొంత కంటెంట్ ఉంది హార్డ్ డిస్కులు ఉన్నాయి దాని నిండా ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉంది అని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి కదా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు సంబంధించి కొన్ని కంటెంట్ దగ్గర ఉన్నది కొన్ని ఇలా ఆరోపణలు దగ్గర ఉన్నాయి విత్ ఎవిడెన్స్ తో ఉన్నాయని కదా పీకనికి బయటపడతావు మాది ఓ ప్రజలకు తెలిపాలి కదా అరే కేసీఆర్ దొంగనా కేటీఆర్ దొంగనా ఎవరో దొంగ దొంగనా బిసీ ఎవరు నాయకుడు దొంగ ఏదో ఉంటే వాళ్ళని బట్టలిప్పు కదా డైరెక్ట్గా వాళ్ళ నిజంగానే ఒకవేళ ఒక నాయకుడు నిజంగానే కబ్జా చేసిన వీళ్ళ చిట్టా మొత్తం వీళ్ళ దగ్గర ఉందంటే ప్రజలకు తెలియజేయి ఇంకోసారి ఆ నాయకులు నమ్మాలన్నా నమ్మద్దా అనేది డిసైడ్ చేసేది ప్రజలు వాళ్ళని గెలిపేయాల గెలిపేద్దా అనేది ప్రజలు చూసుకుంటారు నిజంగానే ఆ నాలుగు మూడు నాలుగు లక్షల ఎకరాల బాధితులు ఉండదు అంటే మూడు లక్షల బాధితులు ఉంటే ఆ బాధితులు కోర్టుమెట్లు ఎక్కుతారు కదా నిజంగా మా తిన్నమారు మంది బయట పెట్టిండని కోర్టుమెట్లు ఎక్కుతారు కదా ఇవ్వెందుకు బాధ్యత పెడతావు అండ్ నీకు కావాల్సిన ఎందుకు ఎంటర్ గా అందుకే ఇంకో విషయం చెప్పాలి అంటే ప్రూఫ్స్ ఏ ఉండేది అన్న ప్రూఫ్ మీదే కాదు నీకు విషయం తెలుసా ఇప్పుడు మనము ఎన్నికల అప్డేట్ అన్న ఇన్ కేస్ నేను ఒక్క నామినేషన్ వేసిన కాన్స్టెన్సీ కి పదా రవ్వన్న ఒక నామినేషన్ వేసిండు పదా వేరే అన్న నామినేషన్ వేసిండు నేను ఎన్నికల నామినేషన్ అప్పుడు నేను అప్డేట్ సమర్పించుకోవాలా సమర్పించుకోని అది కూడా చూపించాలి ఆశీ వివరో చూపించుకోవాలా అప్డేట్ అది నువ్వు పైన నేను పైన ఎలక్షన్ కమిషన్ మన ఆర్టీఐ పెట్టుకుంటే ఆర్టీ ఇస్తారు మనకు ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు గంటా దగ్గర ఏముండయి లాజిక్ అన్న నువ్వు నీకు కార్టీలు ఇస్తారు నేను పోయినా కార్టీలు ఇస్తారు చిన్న పోడిపోయినా ఆర్టీఐ పెట్టుకుంటే ఇస్తారు అవి పదన నాయకుడు ఈ రెండు వేల పద్నాలుగు ఇంత అప్డేబిట్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు ఇంత అప్డేవిట్ వచ్చింది దాంట్లో ఏం చేస్తాడు సరే వాడిని బిజినెస్ చేసుకున్నాడు ఏం చేసుకున్నారు బ్రదర్ అది ఇలీగలా లీగలా పది కోట్లు పెరిగింది అనుకో ఐదు సంవత్సరాలుగా నీకు జీతం ఇంత అయితే నీకు ఐదు సంవత్సరాలు పది కోట్ల సంపాదించిన అంటాడు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు తీస్తా తీస్తా చిట్టా తీస్తా ఓకే ఒకవేళ నిజంగానే వాడు చిన్న అప్పు చేసిన అనుకో వాడు ఇంకా ఏమేమి ఉన్నాయో అనుకున్నాడు అపోజిట్ కానీ అక్కడ ఏముండర్లే అంతే ఎక్కడైనా పడతా పడదానికి అంతే ఎవడైనా చిక్కినా అనుకో కథం నెల ట్యాక్స్ పే చేసుకోవాలి నాకు నా దగ్గర ఉన్నాయి తీయాలన్నా చెప్పు వద్దు మల్లన ఎందుకు ఇవన్నీ అని అనుకో నాకు నెలకింత కావాలి అప్పుడప్పుడు నీకు పాజిటివ్ గా కానీ మరి ఇవన్నీ మీరు తెలుసుండి ఒకప్పుడు నాకు నాకు మున్నమ్మ తెలిసింది అన్న తెలిసింది నాకు మున్నమ్మ తెలిసింది నాకు ఒకప్పుడు తెలుసు నేను ఎందుకు